తెలుగుదేశం పార్టీ ఈజీగా గెలుస్తామని ఒక పక్కన లెక్క పెట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం నూట నలభై నూట యాభై అని చంద్రబాబు నాయుడు చెప్తున్నా తొంభై నుంచి నూట పది దాకా అన్న గ్యారంటీగా వస్తాయి అన్నటువంటిది లెక్క వేసుకుంటున్నారు అయితే ఇక్కడ వీళ్ళని కలవరపరుస్తున్నటువంటి అంశాలు ఈ నాలుగు రోజులు సమీక్షలు ఎలాగూ జరుపుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అది లెక్కలేసుకుంటారు గ్రౌండ్లో రిపోర్టు కనబడేటువంటి అంశం ఏంటంటే ఐదేళ్ల నుంచి ఇచ్చినటువంటి చేశామని చెప్తున్నటువంటి సంక్షేమం పబ్లిక్కి రీచ్ కాల అంటే ప ప్రజలు అనుకూల చర్చించుకోలేదు ప్రజల నుండి పెద్దగా ఫీలింగ్ రాలేదు దానికోసమే అది గ్రహించిన తర్వాతే చట్ట చివరిలో అన్నదాత సుఖీబాబా పేరుతో డబ్బులు ఇవ్వడం కానీ రెండో పక్కన రుణమాఫీ చేయడం కానీ ఇంకోవైపున పసుపు కుంకుమ కుంకుమియడం కానీ ఈ మూడే తమకి ఓట్లు అనేది ఈ రోజున లెక్కేసుకుంటున్నారు అదే సందర్భంలో వీళ్ళని కలవరపరుస్తున్నటువంటి అంశం ఏంటంటే జన్మభూమి కమిటీలు ఎంత డ్యామేజ్ చేసినాయి ఇంకోవైపున ఈ సంక్షేమ పథకాలు అనేటువంటిది సేవామిత్ర యాప్ ద్వారా కేవలం తెలుగుదేశం సెంపటైజర్స్కి తెలుగుదేశం కార్యకర్తలకే మ్యాక్సిమం అందిని అంటే వాళ్ళ ఓటు ఎట్లాగో వాళ్ళకు వస్తుంది శాచ్యురేషన్ పాయింట్ ఏదైతే రాజశేఖర రెడ్డి ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీకి మనం వెళ్ళి ఎక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఒక ఉచిత విద్యుత్తుకు కూడా అవసరం లేకుండా నేరుగా స్కూ కాలేజీకి వెళ్ళి చదివేసుకోవచ్చు ఫీజు గవర్నమెంట్ కట్టుకుంటుంది హాస్పిటల్ వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు ఫీజు గవర్నమెంట్ కట్టుకుంటుంది ఇందులో ఈ కులమా ఆ కులమా ఈ మతమా ఆ మతమా ఈ పార్టీనా ఆ పార్టీనా అనేటువంటి లెక్క లేకుండా చేసినటువంటిది శాచ్యురేషన్ పాయింట్కి తీసుకెళ్లడం అని అట్లాంటి పరిస్థితి వలన తెలుగుదేశం సింపటైజర్స్ కానీ తటస్థుల ఓట్లు కూడా నాడు కాంగ్రెస్కి పడ్డా నానాడు సంక్షేమం ఇల్లు ఇవ్వడం కానీ రాజీవ్ గురకల్ప ఇందిరమ్మ ఇళ్ళు అనేక రకాల ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు అన్నీ ఉన్నా కూడా నాడు రెండు వందల ఇరవై నాలుగు సీట్ల నుంచి నూట యాభై ఏడు నూట యాభై తొమ్మిది సీట్ల దగ్గరికి పరిమితమైపోయింది నాడు కాంగ్రెస్ పార్టీ అంటే అంత చేసినా కూడా మరి ఇప్పుడు ఇక్కడ చిట్ట చివరిలో చేసింది ఏ మేరకు పనిచేస్తుంది అనేది తెలుగుదేశాన్ని భయపెడుతున్నటువంటి అంశం దాంతోపాటుగా చివరిలో చెక్కులు హానర్ కాకపోవడం డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ రైతులను కూడా పలు దఫాలు తిప్పడం ఇది ఒకటి భయపెడుతోంది దీనికి తోడుగా మనీ చిట్ట చివరి నిమిషం వరకు జారలేదు అది ఒక పక్కన తెలంగాణలో కాంట్రాక్టులు చేసేటువంటి సంస్థల మీద ఆధారపడితే వాళ్ళేమో వాళ్ళని ఇయ్యకుండా కేసీఆర్ రాపారని అట్లాగే డబ్బులు ఆల్రెడీ డంప్ చేసుకుని ఉన్నటువంటి ప్లేసెస్లో కేంద్ర సంస్థలు నిఘా పెట్టి కూర్చోవడంతో అక్కడి నుంచి డబ్బులు బయటికి తీయలేకపోయారని చాలా ఏరియాల్లో తెల్లారుజామున మూడు గంటల దాకా డబ్బులు రాలేదు కొన్ని ఏరియాల్లో వచ్చినటువంటి ఏమో డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు ప్రతిపక్షం పంచగలిగినటువంటి స్థాయిలో అధికార పక్షం పంచలేకపోయింది రెండో పక్కన ఏళ్ల తరబడి ఉద్యోగులు అధికారుల ద్వారా చేయించినటువంటి సహాయాలతో ఎదిగినటువంటి నేతలు వాళ్ళ జేబుల్లో అయితే ఇస్తారంటే పార్టీకి పాతి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు చివరిలో అది తూర్పు పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లా లాంటి చోట్లయితే డబ్బులు ఉండి కూడా నాయకులు ఖర్చు పెట్టలేదు ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓటు ఎట్లా డివైడ్ అయిపోతున్నాయి మనకు ఓట్లు పడేదేం లేదు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం ఆపేసినటువంటి చోట్ల కూడా ఉన్నాయి ఒక లెక్క చెప్తున్నటువంటిది ఏంటంటే లక్ష అరవై నుంచి ఒక నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక రెండు లక్షల మంది ఓట్లు వేసి ఉంటారు అనుకుంటే లక్ష ఎనభై నుంచి రెండు లక్షల మంది ఓట్లు వేసి ఉంటారు అనుకుంటే అందులో లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై వేల మందికి వైసీపీ డబ్బులు ఇస్తే తెలుగుదేశం పార్టీ లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది దగ్గర ఇవ్వగలిగింది కొన్ని అయితే అరవై డెబ్బై వేల మందికి మించి ఇవ్వలేదు అనేటువంటిది వినబడుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ వీటి ఆధారంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి కష్టం ఎదురవుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తుంది అదే సందర్భంలో పదివేల రూపాయలు ఏకంగా డ్వాక్రా మహిళకి రావడం ముప్పై తొమ్మిది వేల రూపాయలు రైతుకి రావడం దానితోడు అన్నదాత సుఖీభావ డబ్బులు రావడం ఇవన్నీ కూడా అదనంగా అంటే ఒకేసారి నలభై యాభై వేలు ప్రభుత్వం ద్వారా వచ్చినాయి అన్నటువంటి సంతోషం ఇంకోటి పెన్షన్లు మూడు వేల రూపాయలు చివరిలో ఇవ్వడం వీటిటన్నిటి అన్నిటి కారణంగా దగ్గర దగ్గరగా అదొక అరవై ఇదొక అరవై ఇదొక అరవై మూడు అరవై లక్ష కోటి ఎనభై లక్షల ఓట్లు గ్యారంటీగా వస్తాయి తద్వారా ఓవరాల్ మూడున్నర కోట్ల కోటి ఎనభై అంటే మాకు ఫిఫ్టీ పర్సెంట్ పైన వస్తున్నాయి అనేటువంటి తెలుగుదేశం వేసుకున్నటువంటి లెక్క నిజంగా ఆ అరవై 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 నిజమైతే కనుక అదే సేమ్ టైం ఈ జన్మభూమి కమిటీలు వీటి వల్ల అయితే ఎదురైనటువంటి ఇబ్బంది వాళ్ళని కలవరబెడుతుంది